కానీ వల్లభనేని వంశీ గారు, నాకు ఇందాక మన యార్లగడ్డ వెంకట్రావు గారు చెప్తా ఉన్నారు, మీరు కూటమికి ముఖ్యంగా జనసేన మద్దతుదారులకి, జనసేన నాయకులకి, జనసేన వీరమహిళలకి ప్రత్యేకించిన విన్నపం, వల్లభనేని వంశీ గారు చెప్తున్నది నా దృష్టికి వచ్చింది, మీరు ఓటు ఎంపీగా బాలశౌరి గారికి వేసి మనకి గన్నవరం ఎమ్మెల్యే మటుకు నాకేయండి అని అడుగుతున్నారని. మీరు అది కూటమిలో అది సమంజసం కాదు. ముఖ్యంగా మనం అందరం గౌరవించే తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, మీకు తెలుసు ఆయన అంటే నాకు ఎంత ఇష్టమో. ఆయన పాటలు కూడా నేను సినిమాలో పెట్టుకున్నాను, ఆడవారి మాటలకు అర్థాలు వేరు లేను. ఆయన సినిమాలకి, ఆయన పాత సినిమాలకి నంత అభిమానం. అలాంటి వ్యక్తికి మహోన్నతుడికి పుట్టిన ఆయన కుమార్తెని వల్లభనేని వంశీ గారు ఆ రోజున నాకు అసెంబ్లీలో మాట్లాడడం చాలా బాధ కలిగించింది, నిజంగా బాధ కలిగించింది. అరే మీకు చంద్రబాబు గారితో విభేదాలు ఉండటం వేరు, లోకేష్ గారితో విభేదాలు ఉండటం వేరు, కానీ వచ్చి నిజంగా పాపం భువనేశ్వరి గారిని ఆ విధంగా కించపరిచేలా మాట్లాడటం నాకు చాలా చాలా బాధ కలిగించింది. జనసేన ఊహించుకోండి, భువనేశ్వరుని గారిని అంటే నా సోదరుని అన్నట్టే, భువనేశ్వరుని గారిని అన్నట్టు నా సోదరుని అన్నట్టే. ఎందుకంటే మన ఆడపడుచులకి, అక్కడున్న దూరాలు ఉన్న ఆడపడుచులకి, అక్క చెల్లెళ్ళకి, అందరికీ గౌరవించేది జనసేన పార్టీ. నాయకులతో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, వైసీపీ నాయకులతో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, జగన్ గారితో కూడా విభేదాలు ఉన్నాయి, కానీ ఎప్పుడు కూడా వారి సతీమణిని ఎప్పుడు కించపరిచేలా మాట్లాడలేదు. వల్లభనేని వంశీ గారికి ఓటు కనుక జనసేన మద్దతుదారులు వేస్తే, స్త్రీని అగౌరవపరిచిన వ్యక్తికి, ఆడవారిని అగౌరవపరిచిన వ్యక్తికి, మా సోదరుని అగౌరవపరిచిన వ్యక్తికి మనం మద్దతు తెలిపినట్టే. దయచేసి అక్కడెక్కడో జరిగింది మనకు కాదు కదా అనుకోవద్దు. ఒకసారి ఆ నైజం ఉన్నవాళ్ళు, ఆడపడుచుని ఎక్కడైనా సరే అగౌరవపరిచేవాళ్ళు ఎక్కడైనా ఇంకెవరైనా అగౌరవపరుస్తారు. మీ కుటుంబ సభ్యుల్ని అగౌరవపరచచ్చు, మీ అక్క చెల్లిని అగౌరవపరచచ్చు, సరైన వ్యక్తిని ఎంచుకోవడం చాలా చాలా అవసరం.